చంద్రబాబు నాయుడు పేరు చెప్తే తెలంగాణ దొడ్డగట్టేసిన బాలు కూడా తలుపు తెప్పుకొని పారిపోతాయి. అంత భయంకరం, అంత దుర్మార్గమైనటువంటి కాలనీ ఇది. మళ్ళీ నువ్వు కావన్నా మాకు తెలంగాణ సిగ్గులేదా మాకు? ఇంకా నువ్వు పెట్టిన బాధలు, నువ్వు వేసిన కాల్పులు, బూటక ఎన్కౌంటర్ల మీద నువ్వు కాల్చి చంపిన 1000 మంది పిల్లలు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి ఈరోజు. అటువంటి తెలుగుదేశం పార్టీతో సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకుంటామని పోతున్నారు కాంగ్రెస్ నాయకులు. అందుకే నేను తెలంగాణ కోసం, మీ అందరికి తెలుసు ఎవ్వరికి రాజీ ఇవ్వలే, ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకకు పోలే. నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు నువ్వు కోమాలకు పోతావు, చచ్చిపోతావు, కేసీఆర్ మా మాట వినంటే నేను వినలే. సావు నోట్లు తలకాయ పెట్టి సాధించిన తెలంగాణకు మళ్ళీ తీసుకుపోయి విజయవాడ కప్ప చెప్తారా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను నల్గొండ ప్రజలను కోరుతా ఉన్నాను. చైతన్యవంతమైన ఈ జిల్లా తీర్పు చెప్పాలి. రేపు దరఖాస్తు పట్టుకొని అమరావతి పోవన్నా మనం? చంద్రబాబు నాయుడు పేరు చెప్తే తెలంగాణ దొడ్డగట్టేసిన బాలు కూడా తలుపు తెప్పుకొని పారిపోతాయి. అంత భయంకరం, అంత దుర్మార్గమైనటువంటి కాలనీ ఇది. మళ్ళీ నువ్వు కావన్నా మాకు తెలంగాణ సిగ్గులేదా మాకు? ఇంకా నువ్వు పెట్టిన బాధలు, నువ్వు వేసిన కాల్పులు, బూటక ఎన్కౌంటర్ల మీద నువ్వు కాల్చి చంపిన 1000 మంది పిల్లలు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి ఈరోజు. అటువంటి తెలుగుదేశం పార్టీతో సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకుంటామని పోతున్నారు కాంగ్రెస్ నాయకులు. అందుకే నేను తెలంగాణ కోసం, మీ అందరికి తెలుసు ఎవ్వరికి రాజీ ఇవ్వలే, ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకకు పోలే. నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు నువ్వు కోమాలకు పోతావు, చచ్చిపోతావు, కేసీఆర్ మా మాట వినంటే నేను వినలే. సావు నోట్లు తలకాయ పెట్టి సాధించిన తెలంగాణకు మళ్ళీ తీసుకుపోయి విజయవాడ కప్ప చెప్తారా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను నల్గొండ ప్రజలను కోరుతా ఉన్నాను. చైతన్యవంతమైన ఈ జిల్లా తీర్పు చెప్పాలి. రేపు దరఖాస్తు పట్టుకొని అమరావతి పోవన్నా మనం? చంద్రబాబు నాయుడు పేరు చెప్తే తెలంగాణ దొడ్డగట్టేసిన బాలు కూడా తలుపు తెప్పుకొని పారిపోతాయి. అంత భయంకరం, అంత దుర్మార్గమైనటువంటి కాలనీ ఇది. మళ్ళీ నువ్వు కావన్నా మాకు తెలంగాణ సిగ్గులేదా మాకు? ఇంకా నువ్వు పెట్టిన బాధలు, నువ్వు వేసిన కాల్పులు, బూటక ఎన్కౌంటర్ల మీద నువ్వు కాల్చి చంపిన 1000 మంది పిల్లలు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి ఈరోజు. అటువంటి తెలుగుదేశం పార్టీతో సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకుంటామని పోతున్నారు కాంగ్రెస్ నాయకులు. అందుకే నేను తెలంగాణ కోసం, మీ అందరికి తెలుసు ఎవ్వరికి రాజీ ఇవ్వలే, ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకకు పోలే. నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు నువ్వు కోమాలకు పోతావు, చచ్చిపోతావు, కేసీఆర్ మా మాట వినంటే నేను వినలే. సావు నోట్లు తలకాయ పెట్టి సాధించిన తెలంగాణకు మళ్ళీ తీసుకుపోయి విజయవాడ కప్ప చెప్తారా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను నల్గొండ ప్రజలను కోరుతా ఉన్నాను. చైతన్యవంతమైన ఈ జిల్లా తీర్పు చెప్పాలి. రేపు దరఖాస్తు పట్టుకొని అమరావతి పోవన్నా మనం?